శత్రుదేశం పాకిస్తాన్లో హిందూ దేవాలయాలు చాలానే ఉన్నాయి అక్కడ ఎన్నో వందల ఏళ్ల నాటి ఆలయాలు శిథిలావస్థకు చేరాయి కొన్ని దుండగుల చేతిలో ధ్వంసం చేయబడ్డాయి మరికొన్ని దేవాలయాల ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడ హిందూ దేవాలయాలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయింది ఉగ్రదేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులకు అక్కడి ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా ఉండదు అయితే తాజాగా పాకిస్తాన్లో పన్నెండు వందల ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయాన్ని ఎట్టకేలకు పునరుద్ధరించనున్నారు లాహోర్ నగరంలో కబ్జా పాలైన వాల్మీకి మందిరం సుదీర్ఘ న్యాయ పోరాటంతో పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు లాహోర్ నగరంలోని అనార్కలీ బజార్లో ఉన్న వాల్మీకి దేవాలయాన్ని ఓ క్రైస్తవ కుటుంబం కబ్జా చేసింది దీంతో ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు న్యాయపోరాటం చేసి పురాతన దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది పాకిస్తాన్ దేశంలో హిందువులు చేసిన న్యాయపోరాటం ఫలించి ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి క్రైస్తవ కుటుంబం హిందూ మతాన్ని స్వీకరించి రెండు దశాబ్దాలుగా వాల్మీకి మందిరాన్ని కబ్జా చేసింది పాకిస్తాన్ దేశంలో అతి పురాతనమైన వాల్మీకి మందిరాన్ని భవిష్యత్తులో మాస్టర్ ప్లాన్ ప్రకారం పునరుద్ధరిస్తామని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు సభ్యులు చెప్పారు కబ్జా చెర నుంచి పురాతన వాల్మీకి ఆలయాన్ని విడిపించి బుధవారం వంద మంది హిందువులు కొందరు సిక్కులు క్రైస్తవ నాయకులు వాల్మీకి దేవాలయంలో పూజలు జరిపి అన్నదానం చేశారు ఓ క్రైస్తవ కుటుంబం ఈ దేవాలయాన్ని రెండు దశాబ్దాలుగా కబ్జా చేసింది వాల్మీకి మందిరం స్థలాన్ని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు రెవెన్యూ రికార్డుల్లోకి బదిలీ చేశారు కానీ రెండు వేల పదో సంవత్సరంలో ఈ ఆలయ భూమి తమదేనని ఓ క్రైస్తవ కుటుంబం సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసింది దీంతో దేవాలయం భూ వివాదంపై కోర్టు విచారణ చాన్నాళ్లు సాగింది క్రైస్తవ కుటుంబం వేసిన దావాను కోర్టు తప్పుడు పిటిషన్ అని చెప్పి కొట్టివేసింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భారతదేశంలో బాబ్రీ మసీద్ కూల్చివేత అనంతరం కొందరు ఆందోళనకారులు వాల్మీకి దేవాలయంపై దాడి చేసి కృష్ణ వాల్మీకి విగ్రహాలను ధ్వంసం చేశారు అప్పట్లో దేవాలయాన్ని కూల్చివేసి నిప్పు పెట్టడంతో కాలిపోయాయి దీనిపై హిందువులు కోర్టుకు వెళ్లడంతో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ను నియమించింది వాల్మీకి దేవాలయాన్ని పునరుద్ధరించి పాక్ హిందువులు పూజలు చేసుకునేలా సౌకర్యాలు కల్పించాలని సుప్రీం నియమించిన ఏకసభ్య కమిషన్ పాక్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కోర్టులో వాల్మీకి దేవాలయ భూ వివాదం కాస్త సమసిపోవడంతో ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు కోర్టు ఆదేశాలు పాక్ ప్రభుత్వ నిర్ణయంతో పురాతన వాల్మీకి మందిరం పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు గత ఏడాది కూడా న్యాయ పోరాటం ద్వారా దేవాలయ భూమిని అక్కడి హిందువులు దక్కించుకున్నారు రెండు వేల పదహారులో పాక్ రాజధాని ఇస్లామాబాద్లో హిందూ దేవాలయం నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది అయితే ఒత్తిళ్ల కారణంగా అప్పటి కేబినెట్ ఇచ్చిన ఆ భూమిని వెనక్కి తీసుకుంది దీనిపై ఇస్లామాబాద్ హైకోర్టులో కేసు దాఖలైంది రెండు వేల పదహారులో ప్రతిపాదనలు తీసుకొచ్చిన ప్రభుత్వం రెండు వేల పదిహేడులో భూమిని సేకరించి రెండు వేల పద్దెనిమిదిలో హిందూ పంచాయత్కు అప్పగించారని ఆ తర్వాత ఒత్తిళ్ల కారణంగా తిరిగి భూమిని వెనక్కి తీసుకున్నారని సీడీఏ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు వాదనలు విన్న హైకోర్టు భూమిని తిరిగి హిందూ పంచాయత్కు అప్పగించాలని తీర్పునిచ్చింది దీనిపై హిందువులు హర్షం వ్యక్తం చేశారు అయితే పాకిస్తాన్లో తరచూ హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటాయి ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాలు దుండగుల దాడులకు గురవుతూనే ఉన్నాయి రెండు నెలల క్రితం కూడా ఓ హిందూ దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు ఎనిమిది మంది దుండగులు బైకులపై వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్థానికులు వెల్లడించారు కానీ ఉగ్రదేశంలో హిందూ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోవడం శుభ పరిణామంగా భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు